సంబంధించి వాళ్ళు ఓట్ బ్యాంకు ఈ రోజు కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు 1.5 కేజీలు బరువు పెరిగాడు. ఎల్లిన రోజుకి ఈ రోజుకి చూస్తుంటే చాలా ఆరోగ్యంగా కనబడుతున్నాడు. తెల్లగా కూడా ఉన్నాడు. అప్పుడు నల్లగా ఉండేవాడు. ఇప్పుడు జైలు కూడా తిని తెల్లగా కూడా మారాడు. బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ రోజు క్యాటరాక్ట్ అని చెప్తున్నాడు. క్యాటరాక్ట్ ఆపరేషన్ పేరుతో మెడికల్ గ్రౌండ్స్ పేరుతో బెయిల్ రాదన్నటువంటి నమ్మకంతో ఆఖరికున్న ఒకే ఒక రిసార్ట్ కోర్టులో అదేంటంటే మెడికల్ గ్రౌండ్స్. ఆ మెడికల్ గ్రౌండ్స్ పేరుతో బయటకు వచ్చావే తప్ప నీ మీద ఏది కేసు నీ మీద లేదు. నీ ఆరోపణలన్నీ ఇవన్నీ అబద్ధం. నీ మీద కేసు కొట్టేస్తున్నామని కోర్టు చెప్పలేదే. 28వ తారీఖు తోక ముడుచుకొని మళ్ళీ జైలుకి రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? 28వ తారీఖులోగా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకుంటావా? దమ్ముందా? నిజమేనా? నీ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయితే మరి జబ్బుతో బాధపడుతున్నావు, చర్మ వ్యాధితో బాధపడుతున్నవాడు అయితే ఇంటికి వెళ్లాల్సిన 2.5 గంటల్లో రాజమండ్రి నుంచి విజయవాడ చేరవలసిన నువ్వు 14 గంటలు జర్నీ చేస్తావా? నీ ఫ్లైట్స్ కూడా రెడీగా ఉన్నాయి కదా, తెచ్చుకున్న స్పెషల్ ఫ్లైట్స్ కూడా రెడీగా ఉన్నాయి కదా. కాదండి శ్రీనివాస్ గారు ఒక్క విషయం, ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళారు అనుకోండి, ఆయనకి ఏమైనా ఆర్భాటం ఎక్కువ, రాజమండ్రి నుంచి విజయవాడ ఫ్లైట్ లో రావాలా అంటారు. అలాగే రోడ్డు మీద కాన్వాయ్ వెళ్తే ఇప్పుడు ఆయన జన సమీకరణ వాళ్ళ అభిమానులు ఉంటారు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏదన్నా ఇష్యూ అయినప్పుడు చర్మ వ్యాధితో బాధపడుతున్నాను, కంటి వ్యాధితో బాధపడుతున్నాను అని చెప్పి 14 గంటలు జర్నీ చేసే దమ్ము నీకు ఎక్కడొచ్చింది? ఈ రోజు కోర్టు తాలూకా కండిషన్స్ కూడా, బెయిల్ కండిషన్స్ కూడా వైలేట్ చేసావు. ప్రెస్ మీట్ పెట్టావు, ర్యాలీలు చేస్తున్నావు. నువ్వు ఈ రోజు ముద్దాయిగా బయటకు వచ్చి ఇష్టానుసారంగా బెయిల్ కండిషన్స్ ని నువ్వు వైలేట్ చేసే అధికారం. నాగేంద్ర గారు మీరు ఏదో చెప్తున్నారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం మీద చాలా ఆయన ఫైర్ అయ్యారు. దానికి రవికుమార్ గారు సమాధానం చెప్పాలా? కానీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసి నేను ఆయనకి ఇచ్చాను కాబట్టి సింపుల్ గా మీరు చెప్తే రవికుమార్ గారు మాట్లాడతారు. నెక్స్ట్ నాకు ఒక నిమిషం వేయండి సార్, నేను సీనన్న కొంచెం నేను మాట్లాడుతూ వినండి. వాళ్ళు చెత్త వీళ్ళు చెత్త ఎన్ని మాట్లాడుతుంటే ఆ సీనన్న నోట్లో ఏడుండే చెత్త అంతా మాట్లాడుతున్నాను. ఈయన గతంలో నల్లగా ఉండేవాడా? సీనన్న ఉండన్నా, నేను అయిపోయినాక మాట్లాడాను. నేను అన్ని రాసుకున్నా. ఈయన గతంలో నల్లగా ఉండేవాడు, చాలా సార్లు జైలు మీద వచ్చాడు. ఇప్పుడు తెల్లగా వచ్చాడు, జైలు కూడా తిని. ఏం మాటలు సార్, ఏం మాటలు? రెండోది విలువలు లేని పవన్ కళ్యాణ్ అంట. నువ్వు మాట్లాడేటప్పుడు నేను గౌరవంగా రాసుకున్నాను. పవన్ కళ్యాణ్ అంట, ఏం విలువలు లేవు. ఎందుకు ఆయన చూసి పోసుకుంటున్నారు మీరు? అతిమూత్ర వ్యాధి ఎందుకు వస్తుంది మీ అందరికి? ఎందుకు ప్రతిసారి ఉచ్చబోసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అనే పేరు బలకుండా ఆయనకి నిద్ర రాదంట. ఈయన పోయి దోమతలు కడతాడా? దువార శ్రీనివాస్ పోయి దోమతలు కడతాడా? ఏం మాటలు సార్! విలువలు లేని ఎవరికి విలువలు లేని జగన్మోహన్ రెడ్డి ఉరుదీయాలని బొత్స సత్యనాన్ని తెచ్చి అంకలో పెట్టుకునే ఆయనకు విలువలు లేవు. జైలుకు బెయిలుకు ఊగిసలాడుతున్నాడని ధర్మానం తెచ్చుకునే సంఖలో పెట్టుకున్న ఆయనకు విలువలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అన్న కన్నబాబును తెచ్చుకునే సంఖలో పెట్టుకున్న ఆయనకు విలువలు లేవు. మా నాన్న చంపింది రిలయన్స్ వాళ్ళని అనుమానం చేసి ఆ రిలయన్స్ వాళ్ళని పిలిచి ఇన్ని కోట్లకని ఎంపీ పదవి అమ్ముకున్నాడు. మీకు విలువలు లేవు, మా నాయకుడికి విలువలు లేవు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఈయన కూడా నిద్ర లేస్తే ఒక రచ్చ జైలు జైలు పోను ఆయనే చెప్పినాడు. నేను 22 ఏళ్ళు అదేందో పెద్ద క్రెడిట్ అయినట్టు వీధి మాదిరి మాట్లాడుతున్నాడు. రౌడీనే కదా, 22 ఏళ్ళు జైలు బెయిల్ పోయి వచ్చినాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎంత గౌరవంగా అడుగుతున్నాం మేము, ఎంత గౌరవంగా సమాధానం ఇస్తున్నాం. ఏమన్నా కొంచెం మీరు మాట్లాడితే పిరికి పొందా అంట. ఎవరు పిరికి పొందా? మీరెందుకు జనాలు చూసి మీరెందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ చూసి మీరెందుకు ఉచ్చబోసుకుంటున్నారు? అది మాట్లాడండి. మేమేమన్నా మాట్లాడామా? ఇది బెయిల్ ఉన్న విషయం. వర్మ గారు శ్రీనివాస్ గారు మీకు ఇస్తాను, ఎందుకంటే ఇద్దరు మాట్లాడితే నాకే రీచ్ అవ్వట్లేదు. అది సో ఎవరికి రీచ్ అవ్వదు. నేను ఇస్తాను మీకు సమయం ఇస్తాను, మీకు తగిన సమయం నేను ఇస్తాను. ఓకే షూర్ ఎవరో పర్సనల్ గా వద్దు. దువ్వాడ శ్రీనివాస్ అనే పెద్ద ఆయన నేను 22 సంవత్సరాలు జైలుకు గొడవలు ఉన్నామన్నాడు. ఆ 22 ఏళ్ళలో తెలబడినాడా అని అడుగుతున్నా. ఆయన జైలు కూడా తినే అంత స్ట్రాంగ్ గా తయారయ్యాడని అడుగుతున్నా. మరి మనం ఒకరిని పెద్ద మనకు ఒకరిని మాట్లాడినప్పుడు తీసుకునేటట్టు తత్వం కూడా ఉండాలి కదా. విలువలు లేవు, ఆయనకి నిద్ర రాదంట. పవన్ కళ్యాణ్ నేను చూస్తే 20 విసరాల్సిందే వింజామరులు తీసుకుపోయి దోమతరలు అవి కట్టి. మీరు గౌరవం ఇస్తే మేము గౌరవం ఇస్తాను. చాలా గౌరవంగా మీరు అడిగిన దానికి ఆన్సర్ చేశాను. నిద్ర పట్టని రాత్రులు మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు. అందుకే భయం జగన్మోహన్ రెడ్డి జీవితంలో గెలుపు అనేది లేదు సార్. శ్రీనివాస్ గారు మీరు మళ్ళీ ఎమ్మెల్సీనో లేకుంటే ఏదో ఒక చైర్మన్ పదవి రావాల్సిందే. మీరు చూపించుకున్న జ్యోతిష్కుడికి మీ జీవితంలో ఎస్పీఎల్ గా కూడా గెలవలేదు అని మీ జీవితంలో ఉన్నది జ్యోతిష్కుడు చూసుకోండి. అయిపోయింది. మీరు ఇంకా ఎన్ని చేసినా లక్ష మెజారిటీతో టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ గెలుస్తుంది. మీ మీద కూడా మీ సినిమా కూడా అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు అరుస్తారు? మీ రాజకీయ ఆయుష్ కూడా 5 నెలలు అంతే. 25 పార్లమెంటు స్థానాలు మావే. ఇప్పుడు బీకింది ఏందో 21, 22 తెచ్చి గోడగా సున్నం కొట్టి గుడ్డి కూరాలకు పనులు తోముతున్నారు. ఈ 25 ఇచ్చితే నీకేం చేయాలన్నాడు? ఇప్పుడు ఇచ్చితే ఏదో పైసా పని చేయలేదు. మీరు మళ్ళీ 25 మాదే. ఎందుకు 151 ఇచ్చారు? ఎందుకు ఈయనిచ్చే పోయి మోడీకి హైదరాబాద్ నుంచి వంగి దండం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చాలా వాళ్ళు కప్పన. మీరు ఊరికే సరదా పడిపోకండి. పవన్ కళ్యాణ్ చూసి వదిలిపోతాడు. సినిమాకి ఇటలీ పోయినట్టు పోతాడు. ఇప్పుడు చూసుకోండి సార్, మీరు కడుక్కోండి. చొమ్మెత్తుకొని ఎందుకు పరిగిస్తున్నారు? మాజీ పవన్ కళ్యాణ్ కడగడానికి ముందు మీరు కడుక్కోండి. మీరు నిలబడే చోట మీరు కడుక్కోండి. పార్టీ మీద ఏమైనా బాధ్యత ఉందా? అలాంటి బాధ్యత లేని వ్యక్తిని పట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ నీకేం బాధ్యత ఉంది? నువ్వు ఒక ఎక్స్ఎమ్మెల్సీ, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు. నువ్వు వీధిలో మాదిరి మాట్లాడుతున్నావు. ఆయన బాధ్యత గురించి మాట్లాడుతున్నావు. ఆయన ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నాడు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే కొత్త నీతులు వినడానికి ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ అనే ఆ రక్షలు పలకడానికి కూడా దువ్వార శ్రీనివాస్ సరిపోడు. దువ్వార శ్రీనివాస్ చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వీధిలో ఒక మహనీయుడి గురించి మాట్లాడటం ఏంటి? ఓకే నాగేంద్ర గారు ఒక్క నిమిషం. ఓకే శ్రీనివాస్ గారు నువ్వు ఇంకో 100 తిట్లు తిట్టినా నా ఆన్సర్ ఇదే. ఓకే నాగేంద్ర గారు ప్లీజ్ ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరికీ సమాధానం మీరే చెప్పాలి. మీకు తగినంత సమయం ఇస్తాను. వాళ్ళిద్దరూ మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి ఇద్దరు మాట్లాడితే ఎవరికీ అర్థం కావట్లేదు. రవికుమార్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు వాటికి సమాధానం చెప్తారు. కానీ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి. రవికుమార్ గారు చాలా అంశాలు దుబారు